ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా రిలీజ్ అయింది. యాక్చువల్గా నరేష్ గారు అందులో చాలా పెద్ద క్యారెక్టరు, అంటే ఇట్స్ లైక్ ఈయనే హీరో. చేతన్ అండ్ నరేష్ గారు హీరోలుగా సినిమా రిలీజ్ అయింది. అంటే ఎందుకంటే అంత స్ట్రాంగ్గా చెప్పచ్చు. నేను రావడానికి కారణం యాక్చువల్గా రీసెంట్గా ఆ సినిమా చూశాను, ఆ సినిమాలో తెలియకుండా బ్యాక్లో ఇన్వాల్వ్ అయ్యాను. బట్ ఈరోజు నిజంగా మంచి సినిమాగా అందరికీ కూడా రీచ్ అయ్యి అందరికీ కూడా ఎప్రిషియేషన్ తీసుకుంటుంది. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం షేర్ చేసుకోవడానికి నరేష్ గారిని పిలవడం జరిగింది. సార్ కంగ్రాట్స్ సార్. నిజంగా మీరు ఫస్ట్ ఒక చిన్న సినిమా అయినా సరే, కొత్త వాళ్ళు చేస్తున్నారన్న అయినా సరే, మీరు నిజంగా త్రూఅవుట్ సినిమాకి మీరు ఫస్ట్ బిలీవ్ చేసి ఎలా చేశారు, ఆ డైరెక్టర్ ఎలా చెప్పాడు మీకు అని? లేదు భయ్య, నేను ఫస్ట్ నుంచి ఒకటి ఏం నమ్ముతానంటే, చిన్న సినిమా అనేది ఎప్పుడు లేదని నమ్ముతాను. ఏది ఆడితే అదే పెద్ద సినిమా. అంటే ఎప్పుడు చెప్పాను ముందు కూడా, చిత్రం బలాచిత్రం 33 లక్షల్లో చేసాం, ఎవడు కొనలేదు. అబ్బా, 7 లక్షల పబ్లిసిటీతో రిలీజ్ చేసాం. 4 కోట్లు ఆ రోజులో గ్యాంగ్ లీడర్తో ఆల్మోస్ట్ ఈక్వల్గా వెళ్ళింది. నా పాలసీ, నేను నమ్మేది ఏంటంటే మంచి సినిమా పెద్ద సినిమా అవుతుందని నమ్మకం. ఈ ఫిల్మ్ నాకు నిజంగా ఫస్ట్ డైరెక్టరు మా ప్రొడ్యూసర్స్ అందరూ మంజు గారు వచ్చి, డైరెక్టర్ పేరు కూడా నరేష్, వచ్చి కథ చెప్పినప్పుడు నాకు ఆ క్యారెక్టర్ మొత్తం సినిమా చూశాను. కెనడా సినిమా చూశాను, కెనడాలో సూపర్ హిట్ ఫిల్మ్ ఇది, కెనడాలో పెద్ద సూపర్ హిట్ ఫిల్మ్. అవును సార్. సో చూడగానే ఇంప్రెస్ అయ్యాను, ఎందుకంటే ఓకే ఆల్రెడీ ఒక హిట్ ఫిల్మ్ ఇది, దాన్ని తెలుగులో చేస్తున్నారు, సేమ్ డైరెక్టర్ చేస్తున్నాడు. తర్వాత వాళ్ళు ఏమైందంటే, కాంప్రమైజ్ లేకుండా చేస్తామండి, 100% దీనికి మేము మ్యాక్సిమం ఇస్తామన్నారు యాజ్ ప్రొడక్షన్. నేను నిజంగా ఆ ఫిలిం బేసే నాకు, ఎందుకంటే ఏ ఫిలిం అయినా కూడా మెసేజ్ ఎంటర్టైన్మెంట్ కంబైన్ అయ్యి చాలా రేర్గా వస్తాయి. ఒట్టి ఎంటర్టైన్మెంటే కాకుండా ఒక చిన్న మెసేజ్ ఎక్కడో దాంట్లో తీసుకొని అద్భుతమైన ఎంటర్టైన్మెంట్లో మళ్ళీ హిలేరియస్ కామెడీ, మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్, యూత్ యాంగిల్, ఎన్ని కోణాల్లో ఉన్నటువంటి సినిమా రేర్గా వస్తుంది. దాంట్లో ఒక కీ క్యారెక్టర్ నన్ను చేయమన్నప్పుడు, హీరో ఫాదర్ క్యారెక్టరు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నిజంగా నేను అలా మొదలైంది ఆ ఫిల్మ్ జర్నీ. అది లేదు సార్, అంటే మీరు అంటే హీరో ఎవరన్నా అడుగుంటారు కదా, అతను మరి ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేస్తాడా లేదని అంత కాన్ఫిడెంట్ మీకు ఎలా వచ్చింది? ఒకటి భయ్య, నేను ఫస్ట్ నుంచి ఏం నమ్ముతానంటే, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పటి నుంచి క్యారెక్టర్ నచ్చి ప్రొడక్షన్ బాగుంటే నా సాటిస్ఫాక్షన్ తప్పకుండా చేస్తాను. అబ్బాయి ఆల్రెడీ చేశాడు, హీరో చేశాడు చేతను. బట్ నిజంగా ఈ పర్టికులర్ క్యారెక్టర్ చాలా కష్టమైన క్యారెక్టర్. నిజంగా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత చేస్తాడని. బాగున్నాడు కుర్రోడు, బాగున్నాడు, చేస్తాడు అనుకున్నా. కానీ ఎందుకంటే చాలా ఒక చిన్న, అంటే ఒక ఇన్నోసెన్స్తో కూడిన ఒక టర్బులెన్స్ ఉన్న క్యారెక్టర్, ఒక ట్రాన్స్ఫర్మేషన్, నిజంగా అది చాలా వర్సటైల్ క్యారెక్టర్. అబ్బాయిని షూటింగ్లో చేసినప్పుడు ఐ వాజ్ సాటిస్ఫైడ్, బాగా చేశాడు అనేది అనిపించింది. బట్ సినిమా చూసినప్పుడు ఆ అబ్బాయి గెటప్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఇటు ఇన్నోసెంట్ నుంచి ఇటు అదర్ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషను, తర్వాత అబ్బాయి ప్రెజెన్స్, స్క్రీన్ ప్రెజెన్స్, తర్వాత పర్ఫార్మెన్స్ చాలా కష్టం. నేను నిజంగా ఆ ఫిల్మ్ చూడగానే అబ్బాయిని ఫస్ట్ హక్ చేస్తున్నాను, ఎందుకంటే హీరో హీరో ఫిల్మ్ హీరో, అలాంటి క్యారెక్టర్ దొరకడం కష్టం. దాన్ని అబ్బాయి మ్యాక్సిమం చేశాడు. నిజంగా హార్టీ కంగ్రాట్స్ టు చేతన్. నిజంగా అతనికి కూడా మంచి హిట్ సినిమాతో మళ్ళీ ఈ సినిమా కెరీర్ స్టార్ట్ అయింది. లేదు అంటే నేను కూడా చూసినప్పుడు మామూలుగా ఎలా చేస్తాడు ఏదంటూ అనుకున్నాను, కానీ మీతో పాటు కలిసి చూసినప్పుడు నాకు చాలా బాగా సాటిస్ఫై చేశాడు. అంటే ఎక్కడ ఇతను కొత్త ఆర్టిస్ట్ అనిపించకుండా చేశాడు. డైరెక్టర్ కూడా అతని దగ్గర నుంచి అంత పెర్ఫామ్ తీసుకున్నాడు. నెక్స్ట్ మెయిన్ మంజునాథ్ గారు ఎక్కడా కూడా కొత్త వాళ్ళతో ఇలా చేస్తున్నానని ఇది లేకుండా స్క్రీన్ మీద ఆ సినిమా ఎంత అడిగితే అంత పెట్టారనిపించింది. కరెక్ట్ భయ్య. మెయిన్ నిజంగా ఈ సినిమాకి వరం ఏంటంటే, బేసిక్గా చేతన్ ఆర్టిస్ట్గా హీరోగా అతను చేయడం అనేది అతనికి ప్లస్ అయింది. డైరెక్టర్ బేసిక్గా ఏంటంటే అతను ఓన్ స్టోరీ ఇది, అతను హార్ట్లో వచ్చి. నేను ఎప్పుడు అదే చెప్తాను, మీ ఫిల్మ్స్ అన్నీ కూడా మీరు రాస్తారు ఎక్కడో పాయింట్ నుంచి, అది ఆ క్యారీ అయింది సినిమాలో. నేను ఏంటంటే అతను 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 లైఫ్ స్టోరీని ఒక రకంగా తీసుకున్నాడు. రెండోది అతనే రైటర్ కావడం, అతను కన్నడలో హిట్ అవ్వడం, దాన్ని ఇంప్రూవైజ్ చేసి తెలుగు బడ్జెట్కి తెలుగు ఆడియన్స్ కావాల్సిన మూడు క్రియేట్ చేయడం అనేది ప్లస్ చేశాడు. 100% ఇచ్చాడు డైరెక్టర్ సైడ్ నుంచి. నిజంగా కొన్ని సీన్స్కి అయితే నేను ఆ మోటార్ బైక్లో వచ్చే సీను, ఆ ఫైట్ సీన్కి పిచ్చ క్లాస్ పడ్డాడు, పిచ్చ క్లాస్ పడ్డాయి. అంటే మాస్ ఆ శోభన్ బాబు కారపొడి షోను ఇవన్నీ కూడా మంచి, అంటే అన్ని ఎమోషన్స్ డైరెక్టర్ బాగా తీసుకొచ్చాడు. రెండోది ప్రొడక్షన్ కూడా నేను అద్భుతం అయ్యా, ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. అఫ్కోర్స్ మా క్యారెక్టర్స్ దగ్గర నుంచి కూడా ప్రకాష్ రాజ్ కోసం చాలా రోజులు ఆగారు వాళ్ళు, ప్రకాష్ రాజే క్యారెక్టర్ చేయాలి, ఆల్టర్నేటివ్స్ చెప్పినా కూడా లేదండి ప్రకాష్ రాజ్ గారు చేయాలి. అదే బ్రహ్మానందం, ఇలాగ వెన్నెల కిషోర్, అఫ్కోర్స్ వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్, హిలేరియస్ కామెడీ ప్రొవైడ్ చేసి యూత్ కనెక్ట్ అయింది. సో ప్రతి క్యారెక్టర్ కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అనేది ఈ సినిమాకి పెద్ద ప్లస్, డైరెక్టరు ఇంకొక పెద్ద ప్లస్ ఈ సినిమాకి ఖచ్చితంగా. అది నేను చూసినప్పుడే చెప్పాను, ఐ సెడ్ వి హ్యావ్ ఎ గుడ్ విన్నర్ ఆన్ హ్యాండ్స్. అండ్ నాకు సంతోషం ఏంటంటే నాకు ఫస్ట్ రోజు అనంతపూర్ నుంచే ఫోన్ వచ్చింది, అనంతపూర్ నుంచి ఫోన్ వచ్చి ఏమంటే మార్నింగ్ హౌస్ఫుల్స్ అన్నారు. ఏ నిజమా అంటే జనరల్గా ఏంటంటే సో కాల్డ్ చిన్న సినిమా ఉంటుంది కదా, చిన్న సినిమా అంటే ఉంటుందా. నాకు అక్కడి నుంచి ఎవరు లీడర్స్ ఫోన్ చేశారు, పొలిటికల్ ఏమంటే ఫుల్ అయితే నిజంగా చెప్పు అన్న, 90% ఉందంటే పొద్దున 80%, 90% అంటే ఇంకా అప్పుడే అనుకున్నా రైట్ దీనికి. అంటే పబ్లిసిటీ సైట్ కూడా వీళ్ళు అంతే బాగా చేశారు. అవునవును, బాగా జనాలు తీసుకెళ్ళారు. తర్వాత బేసిక్గా కనెక్ట్ అయ్యారు పీపుల్, ఈ థీమ్ కనెక్ట్ అయ్యారు. ఫస్ట్ ర్యాంక్ రాజు అంటే ఎవ్రీ స్టూడెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే దే ఆర్ గోయింగ్ త్రూ సూసైడ్స్, చాలామంది స్టూడెంట్ సూసైడ్ అని 10-15 ఏళ్ళలో చూస్తున్నాం. అవునవును. సో ద ప్రెషర్ ఆన్ ది స్టూడెంట్ ఇస్ మచ్. సో బహుశా యూత్ అది ఆ సైకలాజికల్ పాయింట్. ఇప్పుడు మీరు నాకు మీ దగ్గర మీ సినిమా నచ్చింది ఏంటంటే మీరు బలబలమాడు మీ మన ఫస్ట్ కాంబినేషన్ హిలేరియస్గా తీసుకెళ్తున్నారు. ఆ మతి మరపు క్యారెక్టర్లో ఒక పెయిన్ తీసుకొచ్చారే. అవును, ప్రతి వాడికి మతి మరపు నాకు ఉంటుంది, వాడికి ఉంటుంది, అది కనెక్ట్ అయింది ఆ పెయిన్ ఆ హిలేరియస్తో పాటు. చార్లీ చాప్లిన్ స్కూల్ అదే కదా మీ స్కూల్, ఆ స్కూల్లో మీద ఏంటంటే హిలేరియస్గా చెబుతూనే ఒక పెయిన్ తీసుకెళ్తారు మీరు, ఏది తీసుకున్నా. ఈవెన్ శైలజారెడ్డి గారు తీసుకున్నా పెయిన్ ఉంటుంది. సో ఈ ఫిలింలో అదొక స్టూడెంట్స్కి అది ఆ పెయిన్ వాళ్ళకి తెలుస్తుంది ఎంటర్టైన్మెంట్లో. ఎక్కడో సైకలాజికల్ ఫీల్ అయ్యారు, అది ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. రియలీ హ్యాపీ. మనకి బయట ఇలాంటి క్యారెక్టర్స్ తగులుతూ ఉంటాయి కదా మామూలుగా, కానీ ఆ కెదర్ని మీకు ఎక్కడన్నా తగిలారా ఇట్లాంటి వాళ్ళు? అంటే ఎంత అది కూడా అంటే ఓవర్ చదువు కూడా ఒక రకమైన ప్రమాదం అన్నట్టుగా ఈ పాయింట్ ఈ కథలో ఆ పాయింట్ రౌండప్ చేశాడు. నాకు అది బాగా నచ్చింది యాక్చువల్గా. ఎందుకంటే ఇతను కొత్తవాడైనా కనెక్ట్ అవ్వడానికి మనకు అందులో ఫస్ట్ ర్యాంక్ రాజే కనబడుతున్నాడు, చేతన్ కనబడట్లేదు. నిజంగా ఒక సిన్సియర్గా చదువుకున్నాడు, ఆ లైఫ్ ఎలా ఉంది అనే దాని మీద. మీది లక్కీగా ఏంటంటే మీరు ఎంత వర్స్టైల్ యాక్టర్ అంటే ఏ కథకి ఆ కథలో ఆ క్యారెక్టర్కి మౌల్డ్ అయిపోతారు సార్ నిజంగా. లేదు మీరు నేను అంటే రీసెంట్గా ఏ క్యారెక్టర్ ఎలా చూసినా ఇందులో ఫాదర్ అంటే ఫాదర్ లానే ఉన్నారు. మళ్ళీ దాంట్లో నా చూస్తేనే ఒక మతి మరుపుకు వాడు కొడుకు వల్ల ఎలా ఇదవుతూ ఉంటారు పెయిన్, అలాంటి ఫాదర్ లానే ఉన్నారు. అట్లా రకరకాలుగా సమ్మోహనం కానీ డిఫరెంట్ ఫిలిమ్స్లో ఇక అంటే ప్రతి సినిమాలో అలా మీరు మెర్జ్ అవుతూ వెళ్తున్నారు. మీ జర్నీ కూడా అసలు చాలా కొత్తగా రకరకాలుగా వెళ్తుంది. ఆర్ యు ఎంజాయింగ్? నేను సెకండ్ ఇన్నింగ్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి వచ్చినప్పుడు అంటే నా అభిమాన నటుడు ఫస్ట్ ఎవరు అడిగితే ఎస్వీ రంగారావు గారు. ఎప్పటి నుంచి? అవునవును, మీరు ఫస్ట్ నుంచి చెప్తుంటారు. సో అంటే ఆయన ఎందుకు అభిమాన నటుడు అంటే ఎన్ని రకాల క్యారెక్టర్స్ అయినా, ఇప్పుడు ఒక విలన్ చేశాడు, ఆయన ఫాదర్ చేశాడు, కామెడీ పండించాడు, ఆయన కాలుగోట్లో కనీసం మనం ఆయన బూట్లో ఎంటర్ అయ్యగలిగితే అనేది నా డ్రీమ్ అయ్యా నిజంగా చెప్తాను. సెకండ్ ఇన్నింగ్స్లో నా అదృష్టం ఏంటంటే ఒకటి నేను అమికబుల్గా ఉంటాను, కంఫర్టబుల్గా ఉంటాను. రెండోది ఆయన మెథడ్ యాక్టర్, బేసిక్గా క్యారెక్టర్ ఏంటో అది ప్రవర్తిస్తాను అంత, యాక్ట్ చేయను. మూడోది ఏంటంటే ఆమె డైరెక్టర్స్ యాక్టర్, కరెక్ట్ డైరెక్టర్ ఏది కోరితే దాన్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయడమే ఆర్టిస్ట్ బాధ్యత అని నేను నమ్ముతున్నాను. సో ఈ మూడు నాకేమైందంటే కొంత ప్లస్ అయింది. రెండోది హీరోగా 100 సినిమాలు చేయడం అనేది ఒక ఇమేజ్, ఒకటి చిన్న ఇమేజ్ ఉంది, దాన్ని ఆ భయం ఉండేది నాకు, ఇది క్యాచ్ అవుతుందా ఇది అని. నా అదృష్టం మంచి సినిమాలు పడ్డాయి, బలబల మాట్లాడతాను, నా కామెడీ ఎప్పుడు చెప్తాను. నా లైఫ్ కామెడీకి మంచి కామెడీ యాక్టర్కి అక్కడే స్టార్ట్ అయింది, మళ్ళీ సెకండ్ 100%, అలా డౌట్ లేదు. సో రంగస్థలంలో అలాగా నాకు నా అదృష్టం ఏంటంటే ఇటువంటి క్యారెక్టర్స్ పడడం. సరే టైం కూడా బాగుండాలంటారు, టైమింగ్ ఉండడంతో పాటు టైం కూడా రావాలంటారు. కాబట్టి మంచి హిట్స్ పడ్డాయి, వరుస ఫిల్మ్స్ హిట్స్ అన్నీ పడ్డాయి. లేదు సార్, అంటే మాకు మళ్ళీ మీలాంటి యాక్టర్ల వల్ల ఒక మంచి కథలు రాసుకోవడానికి ఒక చాలా ఒక రకమైన మంచి హోప్ అనమాట తెలుగు ఇండస్ట్రీకి, మంచి హోప్ మీరందరూ. లేదు భయ, నేనేమంటానంటే నాకు సంతోషం, నా అదృష్టం నిజంగా మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడు రైట్ మీకోసం ఈ క్యారెక్టర్ రాస్తా అంటే అది పెద్ద ఒక గర్వకారణంగా ఫీల్ సంతోషం. అంటే ఆ నమ్మకం ఉంది మన మీద, ఎందుకంటే తెలుగు నటులు మహానుభావులు ఉన్నారు. ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, ఉమ్మడి గారి నుంచి, నాగభూషణ్ గారి నుంచి, రాజబాబు గారి దగ్గర గ్రేట్ లెజెండ్స్ ఉన్నారు. అవును, ఈ మధ్య కొంచెం తెలుగు వాళ్ళు అటు ఇటుగా తగ్గుతున్నారు సినిమాలు. అది ఆ కొరత ఇప్పుడు ఏంటంటే మంచి ఆర్టిస్టులు ఉన్నారు, ఇప్పుడు జగపతి బాబు కానీ, రావు రమేష్, నేను, వీళ్ళందరూ కూడా ఆ కొరత తీరుతుంది. మీలాంటి ఆ డైరెక్టర్స్తో పనిచేయడం, ఇటువంటి ఫిల్మ్స్ పనిచేయడం వల్ల ఏమవుతుందంటే అఫ్కోర్స్ ఫిల్మ్కి మేము ప్లస్ కావచ్చు, బట్ మా కెరియర్స్కి ఇవన్నీ కూడా పెద్ద ప్లస్ అవుతున్నాయి. ఆ విధంగా నాకు ఫస్ట్ ర్యాంక్ రాజు కూడా ఐ థ్యాంక్ ది డైరెక్టర్, ప్రొడ్యూసర్ అందరినీ కూడా నాకు ఇంత మంచి వేషం ఇచ్చినందుకు. రెండోది ఏంటంటే ఆ క్యారెక్టర్లో కూడా మీరు చూస్తే హిలేరియస్గా వెళ్తుంటుంది క్యారెక్టర్, కానీ ఒక పెయిన్ నడుస్తుంటుంది క్యారెక్టర్. అవునవును, పెయిన్ అనేది వెళుతుంటుంది. అంటే ఎందుకంటే అతను వీడిని ఫస్ట్ ర్యాంక్ రాజుగా చేయడం అనేది ఒక ఇది, కానీ ఎవరినైతే తయారు చేశాడో అతను యాక్చువల్గా లైఫ్లో ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ వీడిని సక్సెస్ చేయాలి అని కథ మీతోనే స్టార్ట్ అయ్యి మళ్ళీ మీరే అతని లైఫ్ని ఇచ్చేయాలంటే మళ్ళీ మీరు చేసింది చాలా మిస్టేక్ అని అది రియలైజ్ అవ్వటం ఇది చాలా బాగా వచ్చింది అనిపించింది. రెండోది ఏంటంటే ఇది పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్తారు, పిల్లల్ని పేరెంట్స్ తీసుకెళ్తారు, కానీ నిజంగా ఫ్యామిలీ కలిసి చూడాల్సిన సినిమా ఇది. అవును, ఎందుకంటే జనరల్గా మదర్ అండ్ సన్ మీద వస్తుంది, ఫాదర్ అండ్ సన్ మీద జనరల్ తక్కువ ఫిల్మ్స్ వస్తాయి. అవును, దీంట్లో అది క్యాచ్ అయింది. ఎందుకంటే ఫాదర్, ప్రతి ఫాదర్ కూడా పెయిన్ ఉంటుంది, కొడుకు ఏంటి, అతని కెరియర్ ఏంటి, సినిమా ఫాదర్లు కానీ కార్పొరేట్ ఫాదర్లు కానీ. అతి చదువు కూడా ప్రమాదం అంటారు. ఖచ్చితంగా భయ్య, నేనైతే పెద్ద చదువుకోలేదు, 10th ఫెయిల్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉన్నాను, లైఫ్లో కార్పొరేట్లు వేసుకున్నాను, కవితలు రాస్తున్నాను. ఒకటి ఏంటంటే నేను అదే కరెక్ట్ పాయింట్ అడిగారు. మా అమ్మ నన్ను డాక్టర్ కావాలని ఎప్పుడూ కోరుకుండేది. నేను 14 ఏట ఏం చేశానంటే ఓ స్టేజ్ తయారు చేసి నేను డ్రామాలు రాసుకుని, డ్రామాలు వేస్తే తిట్టలేదు మా అమ్మ, ఎంకరేజ్ చేసింది, చదువుకో బాగా చేసింది. కానీ నేను చదువు నాకు అప్పలేదు, చాలా బాధపడింది. ఎదురు ఇల్లు కొట్టుకొని దాంట్లో హాస్పిటల్ చేయాలని కోరిక నాకు. ఫైనల్గా అది డబ్బింగ్ థియేటర్ అయింది, విజయకృష్ణ డబ్బింగ్ థియేటర్. సరే ఫైనల్గా ఏంటి, నేను అంటే డాక్టర్ అనేది కూడా చాలా గొప్ప వృత్తి, అది ఎంతోమంది ప్రాణం పోసేది. కరెక్ట్, నేను ఎంటర్టైనర్గా ఎంటర్టైన్ చేయాలనుకున్నాను. నాకు మా మదర్ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి నేను ఇవాళ ఈ స్టేజ్కి రాగలిగాను. అంతేగా ఫైనల్గా చిన్నప్పటి నుంచి నువ్వు చదివే చదువు చదువు అంటే నా లైఫ్ ఒక హాస్పిటల్లో కూర్చునేవాడిని, అది మంచిదేనేమో, కానీ వాళ్ళ ఆర్టిస్ట్గా నాకు ఇచ్చిన ఫ్రీడమ్. నేను కూడా నవీన్కి వాళ్ళకి కూడా అదే ఫ్రీడమ్ ఇస్తాను, మీకు ఏం కావాలో చేయండి, నేను సపోర్ట్ ఉంటాను. సో ప్రతి పేరెంట్ కూడా చేయాల్సింది, అదే నా ఫీలింగ్. సో ఐ ఫాలో. మీరు ఒక రకమైన డాక్టర్, ఎందుకంటే మామూలుగా రోగుల్ని నవ్వించి నట్టు, బాధల్లో ఉన్న వాళ్ళని నవ్వించి మీరు యాక్చువల్గా వాళ్ళని ఎంటర్టైన్ చేసి బాగు చేస్తున్నారు కదా, అలా మీరు ఒక రకమైన డాక్టరే. అంటే ఒకటి భయ్య, అదే మా మదరు ఎప్పుడు ఆ బాధ ఉండేది, ఎప్పటికైనా నేను డాక్టర్ చూడాల్సింది. మన డాక్టరేట్ వచ్చిన తర్వాత అమ్మ నేను డాక్టర్ని అయ్యాలని ఇచ్చాను, డాక్టరేట్ సర్టిఫికేట్ ఇచ్చి డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ అని ఇచ్చారు, 2 డాక్టరేట్ వచ్చాయి. ఏటోదే చెప్పి డబుల్ డాక్టరేట్ వచ్చిందమ్మా, నేను కూడా డాక్టర్ అయ్యాను. సరే నవ్వింది. అంటే అదే భయ్య, జనరల్గా ఏంటంటే ఈ సినిమాలో క్యాచింగ్ పాయింట్ కూడా అదే. ప్రతి యూత్ ఎస్పెషల్లీ వాళ్ళ మీడియా పెరిగింది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ పెరిగింది, లైఫ్లో వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కావాల్సింది చేసినప్పుడు ఇంకా అందంగా చేస్తారు. సో అది దీంట్లో చాలా అందంగా ప్రూవ్ చేశారు, చక్కగా చేశారు వాళ్ళు. అతను ఫైనల్గా అతను ఒక కొత్త ప్రపంచం చూడడం, ఎంత అందంగా ఎమోషన్ని క్యారీ చేశారంటే కామెడీని తీసుకెళ్ళి అది కనెక్ట్ అయింది స్టూడెంట్స్కి బాగా. నా సరే మా క్యారెక్టర్స్ అవన్నీ కూడా దానికి సపోర్ట్ ఇచ్చి దానికి ఎంటర్టైన్మెంట్కి తర్వాత పెయిన్కి పనికొచ్చింది. హీరో క్యారెక్టర్ ద్వారా హీరో ప్రొటాగనిస్ట్ న్యాచురల్లీ. సో దానివల్ల ఏమవుతుందంటే బేసిక్గా అది యూత్ క్యాచింగ్, బాగా యూత్ క్యాచింగ్. ప్లస్ అతని ఫ్రెండ్ క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య జరిగే ఇవన్నీ సీన్స్ అని కూడా అండ్ వెన్నెల కిషోర్ది ఒకటి ఆయన అప్పుడే అనుకున్నాను అంత బాగా పండింది, హిల్లేరియస్ కామెడీ. అవునవును, అసలు మామూలు కాదు అసలు. ఆ ట్రాక్ ఒకటి చాలా బాగా పండింది, వెల్ డన్. ఇట్ ఇస్ వెరీ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అంటే ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్. ఈ సినిమా ఈ అవుట్పుట్ రావడానికి దాన్ని సేమ్ ఆడియన్స్ కూడా అలా యాక్సెప్ట్ చేయడం కూడా, ఎందుకంటే ఈ మధ్య కొన్ని చాలా చిన్న సినిమాలు బాగుంటే తప్పితే థియేటర్కి వెళ్ళట్లేదు. అలాంటిది యాక్చువల్లీ ఇది మొన్న సండే కూడా ఆల్మోస్ట్ అన్ని ఫుల్స్ వచ్చి బాగా రన్ అవుతుందని అన్నారు. మెయిన్ కన్నడ ప్రొడ్యూసరు ఆయన ఎలా చేస్తారని అనుకుంటే నిజంగా ఆయన అక్కడ దాని మీద ఇక్కడ చాలా బాగా చేశాడు అనిపించింది. ఆయన జనరల్ అదే నేను జనరల్ చూస్తుంటే ఏంటంటే సరదాగా సినిమాలు తీయడానికి కూడా డబ్బులు ఉన్నాయి ఈ రోజున చాలామందికి, కానీ ఒక ప్యాషన్తో వచ్చాడు ఆయన. తెలుగులో చేయాలి, తర్వాత ప్రొడ్యూసర్గా నేను మంచి సినిమా ఇవ్వాలి, ఒక ప్యాషన్తో వచ్చాడు భయ్య. లాస్ట్ వరకు కూడా, ఇప్పుడు సక్సెస్ టూర్ వరకు కూడా మంజునాథ్ గారు ఈజ్ క్యారింగ్ దట్ ప్యాషన్. కరెక్ట్ కరెక్ట్. కాబట్టి నిజంగా సపోర్ట్ ఇవ్వాలనిపిస్తుంది ఆయనకి, ఆయన ప్యాషన్కి. అద్భుతంగా చేశాడు అతను వర్క్, ఇంక్లూడింగ్ అతను వెయిట్ చేయడం ఒక్కొక్క ఆర్టిస్ట్ కోసం, ఒక్కొక్క రిలీజ్ కోసం, డేట్ కోసం ఇంత వెయిట్ చేయడం. రెండోది ఏంటంటే ఇది నిజంగా ఆశ్చర్యం, ఇది ఇది ఫుల్స్తో స్టార్ట్ అయిందంటే నేను చాలా ఆశ్చర్యపడ్డా. తర్వాత అది లక్కీగా మంచి గ్యాప్ రావడం, ఇవన్నీ కూడా మంచి పికప్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఇది ఒక సక్సెస్ సినిమాలో మేమందరూ ఉన్నందుకు వెరీ హ్యాపీ. ఐఎమ్ సెలబ్రేటింగ్, హోల్ యూనిట్ ఇస్ సెలబ్రేటింగ్. నేను టూర్కి వెళ్ళలేకపోయాను ఎందుకంటే నేను ఇక్కడ షూటింగ్లో ఉండిపోయిన మొన్న పార్టీ నుంచి వచ్చాను. సో ఐఎమ్ ఎంజాయింగ్ ద టూర్ సక్సెస్. జనరల్గా నేను కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్లో కృష్ణ గారు వేషం వేశాను. ఆ మూమెంట్స్ ఇవన్నీ కూడా అది హిలేరియస్గా పండింది అప్పట్లో. నా అదృష్టం మళ్ళీ శోన్ బాబు గారు వేషాన్ని తెచ్చడం అనేది, అది రావాలి కదా, అవకాశం రావాలి కదా. కారంపూడి శోన్ బాబు అని ఆ విగ్గు, పర్ఫెక్ట్ డ్రెస్సు, ఏంటే 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 ఇవన్నీ కూడా పిచ్చబండి. అంటే నాకు ఆ శోన్ బాబు గారి సినిమాలు మళ్ళీ 3-4 చూశాను ఆ షూటింగ్కి వెళ్ళే ముందు. అదొక థ్రిల్ నాకు నిజంగా. చూడంగా నవ్వారు, సెట్లో చూడంగానే నవ్వారు అందరూ. అంటే ఒక్కసారి అది కనెక్ట్ అయింది. సో అది అది నాకు ఈ సినిమాలో హైలైట్ పోర్షన్ అంటే కారంపూడి శోన్ బాబు ఆ సీన్స్ అనేది చాలా బాగా పడినాయి. రెండోది ఏంటంటే కొడుకును కొట్టాడని బైక్లో వెళ్తున్న దానికి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, పిచ్చ క్లాప్స్ పడినాయి థియేటర్లో. అంటే దే క్యారీడ్ నరేష్ కోసం అని కాదు, ఆ ఫిలిం ఆ మూడు క్యారీ చేసింది. ఒక క్యారెక్టర్, మూడు క్యారెక్టర్ చేయడం. రెండోది నేను సాఫ్ట్వేర్ కాదు హార్డ్వేర్ అని ఫైట్ చేయడం, నాకు కూడా మాస్క్ కోణం ఫైట్, ఇవన్నీ కూడా చాలా మంచి నా క్యారెక్టర్ పరంగా మంచి సీన్స్ పడ్డాయి, నాకు మంచి సీన్స్ పడ్డాయి. సన్ను సూసైడ్ చేసుకున్నప్పుడు ఆపడం అని చాలామంది నాకు ఫోన్ చేశారు. అవి మేమే ఫీల్ వచ్చిందండి మాకు, ఆ కొడుకు సూసైడ్ చేసుకుంటాం నా వల్ల అనేది ఆ ఫీలు. తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో కూడా మళ్ళీ అతను కొడుకు రిగ్రెట్ అయితే వెళ్ళడం, ఇవన్నీ కూడా అన్ని కోణాల్లో ఈ క్యారెక్టర్ మళ్ళీ సమ్మోహనం. మన ఇప్పుడు రీసెంట్గా ఈ సినిమాల తర్వాత ఇది నాకు ఒక మంచి ఒక క్యాన్వాస్ని ఇచ్చింది నాకు. ఐ థ్యాంక్ ది ప్రొడ్యూసర్స్ అండ్ ది డైరెక్టర్. డైరెక్టర్తో ఎలా ఉంది సార్? కన్నడ అతను కదా, తెలుగు అర్థం చేసుకున్నాడా? లేదు, అంటే జనరల్గా బేసిక్గా ఏంటంటే ఆ సబ్జెక్ట్ అతనిది కాబట్టి దాని మీద కమాండ్ ఉంది. తర్వాత దాని మీద ట్రావెల్ చేశాడు, ఒక 1 year ట్రావెల్ చేశాడు. నాకు ఆల్మోస్ట్ ఒక కన్నడ డైరెక్టర్తో పనిచేశానంత ఫీలింగ్ రాలా. నేను చెప్పాను వెల్కమ్ టు తెలుగు అని చెప్పేశాను, నేను కూడా వెల్కమ్ టు తెలుగు అని చెప్పాను. సో వి ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ ట్రావెల్ టుగెదర్. రామ్ కుమార్ గారు అందరు కూడా, అంటే ఒక ఫ్యామిలీలా ట్రావెల్ అయ్యాం త్రూ అవుట్ కూడా. కనెక్టివిటీ ఎక్కడ మిస్ కాలేదు మాకు. సూపర్ సూపర్. మేము సినిమా చూడకముందు సెలబ్రేట్ చేసుకున్నాం. ఆడియన్స్కి ఏం చెప్తారు సార్ మామూలుగా ఈ సినిమా గురించి? నాకు ఏంటంటే జనరల్గా ఒక్కొక్క సీజన్ ఒక్కొక్క టైప్ ఆఫ్ సినిమాలు వస్తుంటాయండి. గత సీజన్లో అంటే గత సంవత్సరంలో దాదాపు 10 hits తెలుగు ఇండస్ట్రీ వచ్చాయి. సంతోషం నిజంగా, మళ్ళీ గోల్డెన్ పీరియడ్ చూస్తాను. దాంట్లో 8 hits నేను ఉన్నాను, అది ఇంకా సంతోషం నాకు. చిన్నది పెద్దది వాట్ ఎవర్ మంచి రోల్స్ అన్నీ చేశాను. కాబట్టి ఎప్పుడైతే ఇలాంటి ఫ్రెష్ థీమ్స్ వచ్చి రివ్యూస్ అనేది, అది ఎవరి రివ్యూస్ వాళ్ళు రాయొచ్చు, అది వేరే విషయం. బట్ జనాలు ఇచ్చిన రివ్యూ, ఫైనల్ రివ్యూ అదే ఫస్ట్ ర్యాంక్ రాజు ఫస్ట్ ప్లేస్లో పెట్టారు జనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్, వీఆర్ ఆల్ ఆనర్డ్. ఎందుకంటే ఒక మంచి సినిమా, మంచి యూనిట్, మంచి ఎఫర్ట్ పెట్టి, మంచి మ్యూజికల్గా బాగుండి, ఖర్చు పెట్టి తీసి చక్కగా. అందుకని నేను చిన్న సినిమాని నేను అనబుద్ధి కాదు, ప్రకాష్ రాజ్ని పెట్టుకుని, బ్రహ్మానందాన్ని పెట్టుకుని, వెన్నెల కిషోర్ని పెట్టుకుని, నన్ను పెట్టుకుని, ఇంతమంది ఆర్టిస్టులను పెట్టుకుని అంత ఖర్చు పెట్టి తీసిన సినిమా ఖచ్చితంగా ఇది పెద్ద సినిమానే తీశారు. అంతకంటే ఆ సక్సెస్ అనేది ఇది అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నిజమా అని అడిగితే కలెక్షన్ రిపోర్ట్స్ చూపించారు, వాట్సాప్లో పంపిస్తే థ్రిల్ అయ్యాను. సిటీస్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. సో ఒక కొత్త యూనిట్, ఒక కొత్త రిఫ్రెషింగ్ ఫిల్మ్తో వచ్చినప్పుడు I feel very happy and congratulations to all the actors. First Chetan, tarvata all the actors, tarvata director Naresh, wonderful person also, Manjunath, wonderful human being, one producer, Ramkumar Gharu is a family friend laga ayyaru. So we all together we made a good film anedi na santosham. Dantlo oka manchi bhagan nenu chesinanduku ee success meer marinta you should all ante nenu em antunnanandi. నేను అదే చెప్పాను కదా, పేరెంట్స్ పిల్లలు వెళ్ళి చూడాల్సిన చాలా రేర్గా ఉంటుంది అలాంటి సినిమాలు. మీరు వాళ్ళని తీసుకెళ్తారో వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు, కానీ అందరు కలిసి వెళ్ళండి. డెఫినెట్లీ ఆ ఫీల్ మీకు, యూ కెన్ ఫీల్ ద ఫీల్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ దిస్. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి అండ్ థ్యాంక్స్ టు ఆల్ ది ఆడియన్స్. థ్యాంక్స్ టు యూ ఆల్సో భయ్య ఇంటర్వ్యూ, మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ. ఫీలింగ్ వెరీ హ్యాపీ సార్. అంటే ఒక మంచి సినిమాని ఇలాంటి సినిమాని ప్రమోట్ చేయడం కూడా అదొక రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. ఎందుకనంటే చాలా తక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వచ్చినప్పుడు డెఫినెట్గా 10 మందికి మనం కూడా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. అందుకని మ్యాక్సిమం చెప్తాము. అలాగే ఆడియన్స్ మీరు కూడా చూస్తే చాలా హ్యాపీ. మనం మనం ఇప్పుడు సినిమాని ప్రమోట్ చేయడం మాత్రం సినిమా జనం చూడరు, కానీ మంచి సినిమాని ప్రమోట్ చేసినప్పుడు అది ఇంకా ఖచ్చితంగా అంటే ధైర్యంగా చెప్పగలం. సినిమా ఈ సినిమా మనం చూడాలని ధైర్యంగా చెప్పగలం, మీరు చెప్పగలుగుతారు, మనం చూసాం కాబట్టి. సో డెఫినెట్ నేను ఆర్టిస్ట్గా ఐ ఫీల్ ప్రమోటింగ్ అ ఫిల్మ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ఇది ఒక యూనిట్, ఒక ఇండస్ట్రీకి సంబంధించినగా ఒక ఈవెంట్గా దే వెరీ హ్యాపీ విత్ దిస్. Hearty congratulations. Anyway, all the best, sir. Thank you, super sir. Congrats, sir. Oh, yes. First Rank Raju cinema తప్పకుండా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఒక మంచి సినిమాలు, ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఒక మంచి మెసేజ్ చెప్పే సినిమాలు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. అలాంటి కోణంలో ఇలాగా ఒక కొత్తవాడైన చేతను బట్ చాలా మంచి క్యారెక్టర్ పెర్ఫామ్ చేసి నెక్స్ట్ అలాగే నరేష్ కానీ, మంజునాథ్ గారు కానీ అందరూ ఒక మంచి ప్రోడక్ట్ చేసి ఆడియన్స్కి ముందు పెట్టారు. అందరూ చూసిన వాళ్ళందరూ మౌత్ టాక్తో చాలా స్ప్రెడ్ అయ్యి యాక్చువల్గా చూస్తున్నారు. ఇలాంటి మంచి సినిమాలని ఎంతైనా మనం ప్రమోట్ చేయాలి. ఒకళ్ళు చూసిన వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి, అందరిని చూడమని చెప్పండి. మంచి సినిమాని డోంట్ మిస్ ఇట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.